ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కృష్ణాష్టమి సందర్భంగా ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరి అసలు కృష్ణాష్టమి పండుగ విశేషాల గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషులు కల్పవల్లి గారు మరి అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి మీకు కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు మీకు మన ప్రేక్షకులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి జన్మాష్టమి మనందరం కూడా చిన్నపిల్లలతో ముద్దు ముద్దుగా జరుపుకునే పండుగ అసలు ఈ పండుగ విశిష్టత గురించి ఒకసారి తెలియచేయండి అమ్మా అసలు కృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి ఎన్ని పేర్లు ఉన్నాయో అయితే ఈ జగద్గురువు యొక్క పుట్టిన రోజుని మనం పండగగా చేసుకోవడం అనేది అత్యంత విశేషమైనటువంటిది ఈ ప్రపంచానికి అంటే ఈ విశ్వానికే గురువు ఎవరు అనంటే కృష్ణ పరమాత్మ మనకి ఎన్నో అవతారాలు ఉన్నాయి విష్ణు స్వరూపానికి అవతారాలు ఎక్కువ మనం దశావతారాలు చెప్పుకుంటాం అందులో చాలా విశిష్టమైనటువంటిది ముఖ్యమైనటువంటిది కృష్ణ పరమాత్మ కృష్ణావతారం ఈ కృష్ణావతారం రావడం అనేది ఒక చాలా ఆనందకరంగా ఒక విశేషంగా చిన్నపిల్లలకి ఇష్టమైనట్టుగా వచ్చింది అయితే ఎందుకని చిన్నపిల్లలకి ఇష్టమైనట్టుగా ఉన్నది అని అంటే బాలకృష్ణుడి యొక్క చేష్టలు పిల్లలకి దగ్గరగా ఉంటాయి మీరు రామావతారం చూశారనుకోండి రామావతారంలో ఎలా ఉంటుంది అక్కడ దేవుడు అన్నాం మనం రామావతారంలో రాముడు ఎవరిలాగా ఉంటాడు అంటే ఒక మనిషిలాగే ఉంటాడు ఒక మానవ మాతృడు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఆయన ఏం చేశారు చేసిన ప్రతిదీ మనిషి ఎలాగ నడవాలి ఎలాగ నడక ఎలాగ నడత ఉండాలో చూపించారు అందుకని రామావతారంలో అంతా కూడా ఆయన మనకి చేసి చూపించారు కాబట్టి కష్టాలు సుఖాలు రెండింటినీ చెప్పగలిగారు అయితే ఆయన అందరూ ఏమనుకుంటారు దేవుడే కదా రాముడు ఆయనకి తెలియదా సీతామాతను ఎత్తుకెళ్తే తెలియదా ఆయనకి యుద్ధం తెలియదా ఆయనకి అన్ని ముందే తెలుసు కదా ఇలా కాదు అలాంటి మాటలు మనం అనడానికి వీల్లేదు కారణం ఏంటంటే ఈ అవతారము రామావతారం ఏమిటి అని అంటే మనిషి మనుగడ ఎలా ఉండాలి అని చూపించడానికి ఆయన ఆచరించి మనకి చూపించారు సీతామాత కూడా అసలు కష్టం వస్తే ఎలా ఉంటుందో చూపించింది కాబట్టే మనకి కష్టము సుఖము అనేది తెలిసే ఆ తర్వాత మనకి కృష్ణావతారంలో మొత్తం భగవంతుడు కృష్ణుడిని మనం ఎప్పుడు కూడా ఎలా భగవంతుడు భగవంతుడుగానే చూస్తాం ఆయన ఎలాగంటే పుట్టినప్పటి నుంచి ఆయన పుట్టుకే ఒక విశేషంగా పుట్టారు ఎక్కడ పుట్టారు మరి ఆయన అంటే కారాగృహంలో కంసుడు యొక్క జైలు ఏదైతే చెరసాల ఉందో అక్కడ అక్కడ పుట్టడం ఏమిటి ఆయన ఎందుకు అక్కడ ఇల్లు లేదా వాకిల్ లేదా మరి కృష్ణ పరమాత్మ కదా దేవుడు కదా అనుకుంటే ఆయన ఏ టైంలో పుట్టాడు ఎలా పుట్టాడు ఇవన్నీ విశేషాలు ఒక కృష్ణాష్టమి గురించి మనం మాట్లాడుకోవాలంటే కావేటి రంగరంగా శ్రీరంగ కస్తూరి రంగ అని ఎందుకు వాడుకుంటాం మనం ఆ కావేటి రంగరంగా అని అంటే ఆయన ఎప్పుడు పుట్టాడు ఆదివారముయందునూ అష్టమీ ఎందు జన్మించెను ఎదురు కాళ్ళతో పుట్టెను దాదులను చంపినప్పుడు కావేటి రంగరంగ శ్రీరంగ కస్తూరి రంగరంగా అని ఎందుకు పాడుతున్నాం ఈ పాట అంటే చిన్నపిల్లలకి మనం జోల పాడతాం కృష్ణుడు ఎలా పుట్టాడు అని చెప్పడానికి చిన్నప్పటి నుంచే జోలలో చెప్పేస్తాం కృష్ణ పరమాత్మ పుట్టడానికి ఎనిమిదవ గర్భంలో ఆయన అష్టమ గర్భంలో పుట్టాడు దేవకి వసుదేవులకి కంసుడి యొక్క చెల్లెలు దేవకీ దేవి ఆయనకి చాలా ఇష్టమైన ఆవిడే అసలు అన్నా చెల్లెళ్ళంటే అట్లా ఉండాలి అని అనుకుంటారు ఆయన వివాహం వసుదేవుడితో వివాహం అయిన తర్వాత రాజ్ వాళ్ళ రా అత్తగారింటికి పంపిస్తూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వెళ్తూ ఉంటే పైనుంచి ఆకాశవాణి పలికిందిట ఏమిటో చాలా ఉత్సాహపడిపోతున్నావు మీ చెల్లెలకి పెళ్లి చేసావు ఆవిడకి పుట్టేటువంటి పిల్లవాడితోటి నీ చావు ముడిపడి ఉంది అన్నాడు అయ్యో రామచంద్ర నేను ఇంత కష్టపడి పెళ్ళి అయ్య చేసేవాడినే కాదే పెళ్ళి నా చావు నేనే కొనుక్కు తెచ్చుకున్నానా ఏమిటి ఇదంతా అసలు ఏమిటి ఏం చెప్పానంటే ఎట్టి పరిస్థితుల్లో ఆవిడకి పుట్టిన ఆవిడకి పుట్టిన వాళ్ళే నిన్ను చంపేస్తారు అని ఇంకా అయిపోయాయి ఇంకేముంది ఈమెను చంపేద్దాం అనుకుంటాడు ఇక ఏకంగా దేవకి దేవినే చంపేద్దాం అనుకుంటాడు అప్పుడు వసుదేవుడు అంటాడు నాకు పుట్టిన పిల్లల్ని కదా పిల్లవాడు కదా నిన్ను చంపుతాడని అన్నారు ఎనిమిదో వాడు ఒకడు కాదు ఇద్దరు కాదు ఆ ఎనిమిదో వాడు పుట్టినప్పుడు కదా పుట్టినప్పుడు నువ్వు అప్పటిదాకా ఆగు ఆ రోజు కదా అని అంటే ఇట్లా లాభం లేదు తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో పెట్టి పుట్టిన ప్రతి వాళ్ళని చంపేస్తాను అంటాడు ఇచ్చేసేయాలి నాకు ఎట్టి పరిస్థితుల్లో నీ పిల్లల్ని నీ దగ్గర పెరగడానికి వీలు లేదు పోన్లే వీలు లేకపోతే నువ్వెక్కడే పెంచుకో నీ దగ్గరే ఉంటే చంపరు కదా అది ఎంతో బతులు ఆడతాడు వసుదేవుడు సరే ఏం వినడుగా రాక్షస గుణం ఎలా ఉంటుంది అందువల్ల ఆ చెరసాలలో పెట్టిన తర్వాత ప్రతిసారి పిల్లవాడు పుట్టాడు అని చెప్పడం ఆయన రావడం ఆ పిల్లాడిని తీసుకెళ్ళడం టపాటపా నేలకేసి కొట్టడం చంపేయడం అలాగ చేస్తూ ఉంటే ఎనిమిదవ గర్భంలో ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు పుట్టినప్పుడు వాటంతటికీ అవే తలుపులు తెరుచుకున్నాయి అయితే అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇంత చక్కగా అన్నీ అనుకూలంగా ఉంది కదా వసుదేవుడు అనుకుంటారు అందరి బిడ్డల్ని చంపేస్తున్నాడు ఈ పిల్లవాడిని కూడా చంపేస్తే ఇంకా నాకేమిటి అని చెప్పి ఆ బాధపడుతూ ఆ పిల్లవాడిని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటాడు ఎక్కడైనా దాచిపెట్టేసి వద్దాం అక్కడుండే పిల్లని తీసుకొచ్చిస్తే నాకు నాకంటూ ఓ పిల్లవాడు మిగులుతాడని ఆలోచిస్తాడు అంతే ఆ పిల్లవాడినిలాగా చక్కగా ఒక బుట్టలో పెట్టుకున్నాడు అంత పరవళ్ళు తొక్కుతున్న యమునా నది కూడా చక్కటి దారిచ్చింది హాయిగా అందరూ అక్కడ ఉండే కాపలాదారులందరూ నిద్రపోయారు తలుపులు వాటందరికీ అవే తెరుచుకున్నాయి వెళ్ళిపోయాడు యశోద ఇంటికి వెళ్ళి ఈ పిల్లవాడిని అక్కడ పెట్టి అక్కడ ఉండేటువంటి ఆ అమ్మాయిని తీసుకుని తల మీద పెట్టుకుని ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఇల్లు అంటే వాళ్ళకి జైలేగా ఇల్లు వాళ్ళ ఇంటికే వచ్చాడు అనుకుంటాడు హా నేను వచ్చా నా జైలే నా ఇల్లు అనుకున్నాడు కూర్చుని పుట్టాడు అని చెప్పగా అదేంటి అబ్బాయి కదా అమ్మాయి అంటావేంటి అమ్మయ్య అయితే అమ్మాయి అయితే నన్ను ఏం చంపదు అబ్బాయి అయితే చంపుతాడు అనగానే ఆ పిల్లని తీసుకుని చంపుదా అనుకునే టైంలో పైనుంచి అమ్మవారు మాయా స్వరూపిం నువ్వేదో పిచ్చివాడా నా ఆడవాళ్ళని నేనేం చేస్తానని అనుకుంటున్నావు నేను వెళ్ళే పోతున్నాను కానీ ఎక్కడో నీ రాజ్యంలో ఆ పిల్లవాడు ఎక్కడో పెరుగుతూ ఉంటాడు నేను నెట్టి పరిస్థితుల్లో చంపుతాడు వాడి చెత్తలోనే నీకు చావు ముడిపడింది అని చెప్పి అంత ఆ పిల్ల కాస్త ఎగిరిపోతుంది అప్పటి అప్పటినుంచి వెతుకుతూ ఉంటాడు ఇక అందరు రాక్షసులను పంపిస్తారు ఈరోజు ఎవరి ఇంట్లో పిల్లవాడు పుట్టాడో ఆ ఇంట్లో పిల్లలందరినీ చంపేసేయండి అంటే అదే పని అలాగే పూతన రావడం పాలు తాగి చంపే ఆ చంటి పిల్లాన్ని తీసుకొని పాలిస్తా పాలిస్తా అని చెప్పి వెళ్తే ఆయన హాయిగా పాలు తాగుతానని చెప్పి మొత్తం చేసేసి ఆ పెద్దగా చంపేస్తాడు ఆ రాక్షసుని కూడా అలా ప్రతిరోజు కూడా చిన్నపిల్లవాడిలాగే ఉండి ఎన్నో లీలలు చూపించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ అలాంటి కృష్ణ పరమాత్మ ఎప్పుడు పుట్టాడు అంటే శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో ఆయన పుట్టడం వలన మనం ఆ రోజు చేసుకుంటాం కొంత స్మార్త సాంప్రదాయ ప్రకారం అయితే అష్టమి తిథిని చేసుకుంటారు వైష్ణవ సాంప్రదాయం అయితే రోహిణి నక్షత్రం చేసుకుంటారు ఒకళ్ళు నక్షత్రయుక్తంగా ఒకళ్ళు ఏమో తిథియుక్తంగా చేస్తారు కాబట్టి కృష్ణాష్టమి జన్మాష్టమి అలా పేర్లు రావడం జరిగింది కృష్ణాష్టమి వచ్చినప్పుడేమో తిథి ఉంటుంది ఆ రోజు బహుళ అష్టమి రోజు చేస్తారు అయితే మరి ఇచ్చేసే విధానం ఏమిటి అందరిలాగా అన్ని పండగల్లాగా చేస్తారా లేకపోతే ఏదైనా కృష్ణాష్టమికి ఒక విశేషత ఉన్నది ఏమిటి అని అంటే ఫస్ట్ మనం కృష్ణాష్టమి చేయాలంటే చాలామంది ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి భోజనం చేయకుండా ఉపవాసంతో ఉండి రకరకాల పిండి వంటలను తయారు చేస్తారు ఓ ఇరవై ఒకటి పిండి వంటలను చేస్తారు మేమైతే నేను ఎస్పెషల్లీ మేము చేసుకునేది మా ఇంట్లో తెల్లవారుజాము నుంచి స్నానం చేసి మొత్తలు పెడతాం ఇరవై ఒక ట్రకాలు చేస్తాం సాయంకాలం దాకా మనం ఉపవాసంతో ఉండి కృష్ణనామం చెప్పిస్తూ ఆ రోజు పాలకాయలు చిన్నపిల్లలు ఏం తింటారో అవన్నీ ఆయనకిష్టమైనట్టు రవ్వల డుజ్జీలేవి నాణ్యముతో తెచ్చి పెడితే మన్ను తిన నీలరా మదన సుందరా బాదర్పేణి మైసూర్పాకు పాల్ కోవా బర్ఫీ బిళ్ళ పచ్చి ద్రాక్ష పళ్ళె నీకు బాలకృష్ణ మన్ను తిననే లరా ఎందుకయ్యా మన్ను తింటావు ఇరవై నాలుగు గంటలు ఆ మంటి తినే ఆ ఆటలన్నీ ఎందుకని ఆయనకి ఇన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తారు అంటే తెల్లారి జావం ఇంట్లో చక్కగా మనం ఎప్పుడు సూర్యోదయానికంటే ముందు నిద్రలేవాలి ఏ పండగైనా సరే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని గడపలకు పసుపులు రాసుకుని వాకిట్లో మామిడి మండ కట్టుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ మన ఇంట్లోకి వస్తున్నట్టుగా మనము పాదాలను వెయ్యాలి కృష్ణుడి యొక్క పాదాలు వేయాలి పాదం వెయ్యడానికి చక్కగా ఒక బియ్యప్పిండి పిండి దంచినటువంటి బియ్యం పిండిని తీసుకుని కొంచెం నీళ్లు కలిపి దానిలో ఈ చేయి ఇలా పెట్టి ఇలా కనుక మీరు అచ్చులు వేసినట్టయితే పాదాలు వస్తాయి చక్కగా అప్పుడు కృష్ణ పరమాత్మ మన ఇంట్లోకి బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్టుగా ఉంటుంది కృష్ణ పరమాత్మని పూజించేటప్పుడు మనం ముఖ్యంగా చేయవలసింది తులసి కోట ఓ చిన్న కుండీలో తులసి చెట్టు పెట్టుకొని ఉంచుకోవాలి ఎప్పుడు కూడా పెద్ద చెట్టు ఏమో దళాలు కోసుకోవడానికి చిన్న చెట్టు ఏమో పక్కన ఉంచుకోవాలి ఆ చెట్టుని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి తర్వాత కృష్ణుడి విగ్రహం ఒక కృష్ణుడి ఫోటో అన్నీ పెట్టుకున్న తర్వాత ఆయనకి సొంఠి తర్వాత మనం కాయం చేస్తాం అంటే బాలింతరాలకి ఇచ్చేటువంటి కాయం ఏదైతే ఉంటుందో సొంఠి బెల్లం కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసి అదొకటి నైవేద్యంగా పెడతాం ఒక ఉయ్యాల పెడతాం ఉయ్యాలలో దోగాడే కృష్ణుడిని పెడతాం మనం చక్కగా పిల్లల్ని పడుకోబెట్టినట్టుగా ఇవన్నీ పెట్టుకుని కృష్ణుడికి ఏం చెయ్యాలి అంటే కృష్ణ అష్టోత్రంతో పూజ చేసుకోవాలి కృష్ణ పూజ చేయడం నీకు ఇంకా ఓపిక ఉంటే విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు ఇవన్నీ చదువుకుని చక్కగా సాయంకాలం పూట ఆరైన ఏడైనా ఎనిమిదైనా చేసుకున్న తర్వాత ఉయ్యాల కట్టి ఉయ్యాలలో పిల్లవాడిని పడుకోబెట్టినట్టుగా కృష్ణుని అందులో పడుకోబెట్టి చక్కగా జోలపాటలన్నీ పాడుకోవాలి అంటే కృష్ణాష్టమి చేయడం అనేది చాలా విశేషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి చక్కగా కృష్ణుడి అవతారం లాగా కృష్ణుడు నెబలి పింఛం పెట్టుకుని ఎలా తయారు చేయాలి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందిట తాయెత్తులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్నునే చేరికులతో ఆ చిన్ని కృష్ణుడు అసలు కృష్ణుడు అంటేనే ఆనందం వచ్చేస్తుంది మనకి ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు అలాగే ఆయనకి చక్కగా ఒక నామం పెట్టడం చేతిలో వెన్న ముద్ద పెట్టడం ఆయనకి తప్పనిసరిగా పెట్టే నైవేద్యంలో వెన్న పెట్టాలి అటుకులు పెట్టాలి పాలకాయలు పెట్టాలి ఇవన్నీ ఆయనకి ఇష్టమైనటువంటివి ఎందుకని అటుకులు పెట్టాలి ఎవరిచ్చారు కృష్ణ పరమాత్మకి కుచ్చేలు అందుకని అటుకులు ఇచ్చారు అని అంటే అర్థం ఏంటంటే వండక్కర్ లేకుండా తినగలిగేది అటుకులే అందువల్ల ఏముందండి దంచుతారు ఒడ్లు దంచంగానే వచ్చేటువంటివి అటుకులు పేలాలు ఇలాంటివే ఇష్టం ఆయనకి అందువల్ల అవి తినడం మరి ఈ రోజుల్లో ఈ పిల్లలందరూ సన్నగా అవ్వాలి సన్నగా అవ్వాలి డైటింగ్ చేయాలి అనుకుంటున్నారు కదా వాళ్ళందరూ తినేవి కూడా ఇవేగా అందువల్ల ఏంటి అని అంటే కృష్ణ పరమాత్మకి నైవేద్యం పెట్టే విషయాలలో అన్ని ఆనందకరమైన విషయాలే చక్కగా ఉంటుంది ఆరోగ్యప్రదంగా ఉంటాయి హాయిగా తినగలవచ్చు అనారోగ్యం అనేది దరిచేరకుండా ఉండేటువంటి వస్తువులనే మనం పెడతాం జంతికలు పాలకాయలు మైసూరుపాకు కొబ్బరిండలు ఇలాంటివన్నీ బాదర్పేణి అంటే బాదర్పేణి అంటే తెలుసుగా అమలు చక్కగా పూరీలాగా చేసి దాని మీద అది చల్లుతాం మనం ఇలాగ రకరకాలు చేసి పిల్లలకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో అవన్నీ చేసి కృష్ణ పరమాత్మని మనం కొలుచుకుంటాం ఎందుకని కృష్ణ పరమాత్మ అంటే మన అందరికీ ఇంత ఇష్టం ఇష్టం రైట్ ఎందుకు ఇంత ఇష్టం కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానోదయం కలిగిస్తారు అసలు మనం ఎలా ఉండాలి ఎక్కడ ఉంటాడు అంటే ఆయన ఏం చెప్తాడు భగవద్గీతలో చెట్టులో పుట్టలో అన్ని చోట్ల నేనే దేనిలో కూడా మీరు లేదు అనుకోవడానికి లేదు భగవంతుడు అన్నింట్లో ఉన్నాడు అని చెప్పేది ఏ అవతారంలో అంటే కృష్ణ అవతారంలోనే ఆయన ఇంకా ఏం చెప్తాడు అర్జునుడికి ఏం చెప్పాడు భగవద్గీతలో ఆయన అందుకే భగవద్గీత అంత గొప్పదైంది ఏంటంటే స్వామి ద్వారా ఒక పరమాత్మ ద్వారా చెప్పబడింది కాబట్టే అంత విశేషమైనటువంటిది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల్లో ఏడు వందల శ్లోకాలలో మనం అసలు ఎలా జీవించాలి మనం వ్యక్తిగతంగా ఎలా ఉండాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అంటేనే భగవద్గీత అవునమ్మా ప్రతి చిన్న విషయానికి మనము ఆత్మ నూన్యతతోటి బాధపడకూడదు అని చెప్పేదే భగవద్గీత అలాంటి భగవద్గీతలో మనకి భక్తి జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం ఇన్ని యోగాలను మనకి చెప్పి మనం ఎలా బతకాలో చెప్పారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పారు మన మానసిక ప్రవృత్తి ఎలా పెట్టుకోవాలో చెప్పారు ఇవన్నీ చెప్పగలిగింది ఎవరు అంటే ఒక కృష్ణ పరమాత్మ మాత్రమే ఆయన చెప్పబట్టే ఆయన పుట్టిన రోజు అనగానే మనం గోకులాష్టమి ఎప్పుడా ఎప్పుడా అని పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉంటాం అందుకని కృష్ణ పద్ కృష్ణుడికి సంబంధించిన పద్యాలు నేర్పాలి పిల్లలకి కృష్ణ అష్టకం చెప్పుకోవాలి చిన్నపిల్లలకి చాలా సులభంగా వస్తుందండి ఆ రోజు భగవద్గీత నేర్పాలి పిల్లలకి భగవద్గీతలో ఉండే నాలుగు శ్లోకాలు చెప్పించాలి మా చిన్నతనంలో మాకు ఇవన్నీ మా నాన్నగారు నేర్పారు అందువల్ల మాకు కృష్ణాష్టకం చెప్పకుండా వసుదేవసుతందేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగత్తుకే ఆయన గురువు అండి అలాంటివన్నీ పిల్లలకి నేర్పద్దు మనం ఇలాంటి సంవత్సరానికి ఒకసారి మనం ఇలాంటి పండగ చేస్తే పిల్లలకి అర్థమవుతుంది మనం పెట్టుకునేటప్పుడు అన్నీ పెట్టేటప్పుడు గీతా మకరందం కూడా పక్కన పెట్టాలి అదే భగవద్గీత గీతా మకరందం అంటే అర్థం తెలుసా తేనె ఆ గీత తేనె అండి తేనె ఎలా ఉంటుంది తీయగా తీయగా ఉంటుంది ఇలా నోట్లో వేసుకుంటే కరిగి ఇలాగా వెళ్ళిపోతుంది మనకి పోనీ తయారు చేస్తామా తేనెని కాదు ఎక్కడి నుంచి వస్తుంది ప్రకృతి నుంచి వస్తుంది ప్రకృతిలో ఎట్లా వస్తుంది ఆ భగవంతుడు పుష్పాలను ఇట్లా వికసింప చేసిన తర్వాత దానిలో నుంచి ఒక చిన్న కీటకం వచ్చి తొమ్మిద లాంటిది వచ్చి మనకి తయారు చేస్తుంది అది అంటే అర్థం జ్ఞాన జ్ఞానస్వరూపము తేనె అంటే ఏంటి జ్ఞానము అన్ని చోట్ల నుంచి సమపాళ్ళుగా మనం తీసుకొని వచ్చిన తర్వాత అందుకే అంత మధురంగా ఉంది జ్ఞానం ఎప్పుడూ మధురంగా ఉంటుంది అయితే నీకు జ్ఞానం కనిపిస్తుందా కనిపించదు కనిపించదు కాబట్టే మధురమైనది ఒకవేళ అది కనిపించుంటే దాన్ని కూడా మనం చెడ్డగా చేసేసేవాళ్ళం చేదుగా తయారు చేసేవాళ్ళమేమో అంటే జ్ఞానము కనపడదు మనము మాట్లాడినప్పుడు తెలుస్తుంది అవును మనం ఎవరు అని చెప్పడానికి మన నోరు తెరిచి మనం మాట్లాడి మన భావాలని మనం వ్యక్తపరిచినప్పుడే మనం ఏమిటో మనకేం తెలుసో తెలుస్తుంది జ్ఞానము అంటే అర్థం ఏంటి తెలుసుకురుట దాల్లో ఉన్నది అని తెలుసుకోవడం అది తెలుసుకోలేకపోవడమే అజ్ఞానము భగవంతుడి యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకోవడమే మనం ఎప్పుడు చేయవలసింది ఏమిటి అని అంటే అన్నిట్లో భగవంతుడిని చూడండి మనిషిని మనీషిగా చూడండి ఎప్పుడు కూడా ఎప్పుడు ఆ మనిషిని చాలా తక్కువ చేసి చూడకండి నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళల్లో భగవంతుడు ఉన్నాడు అందువల్ల ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూస్తున్నట్టే ఇప్పుడు నేను నీకు దండం పెడతాను అంటే అర్థం ఏంటి నీకు కాదు నీలో ఉండే పరమాత్మకి ఆ పరమాత్మే కృష్ణస్వరూపము ఆయనే జగద్గురువు ఆ జగద్గురువు యొక్క పండగని ఎంత విశేషంగా చేసుకోవాలి మనం ఎంత చెప్పినా తక్కువే చక్కగా భక్తి యోగం కనీసం మొత్తం మీరు ఉండేటువంటి పద్దెనిమిది అధ్యాయాలు నేర్చుకోకపోయినా పన్నెండవ అధ్యాయం అన్న నేర్చుకుని ఆ రోజు దాన్ని మనం చెప్పుకోవాలి అయితే అమ్మ ప్రతి పండగకి మనం దానాలు చేస్తూ ఉంటాం అవును అలా కృష్ణాష్టమి రోజున ఏదైనా దానం చేయాలా ఏ పండగ అని కాదమ్మలు దానం అనేది ఎప్పుడూ చేస్తూ ఉండాలి నీవు పది రూపాయలు సంపాదిస్తే కనీసం దానిలో ఒక రూపాయి దానం చేయాలి అయితే ఏం చేయాలి ఒక ప్రణాళిక పెట్టుకోవాలి నీ కుటుంబానికి నువ్వు ఖర్చు ఎలా పెట్టుకుంటావో నీ నీ కుటుంబానికి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు తీసి పెట్టుకొని నీది కాకుండా పరమాత్మ స్వరూపం అనుకొని ఆ పరమాత్మ కోసం దానం చేయడం అంటే ఏదో లేనివాడికి పడేశామని కాదమ్మా నీలో ఉండేటువంటి చెడు ఏది ఉందో అది పోగొట్టుకోవాలనే ఆలోచన నీ మనసులోకి రావాలి అప్పుడు ఏం చేయాలి ఎవరికైనా సహాయం చెయ్యాలి అనే కోరిక కలిగితే ఆ చెడు ఆలోచనలు వెళ్ళిపోతాయి అంటే నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో ఉండగలుగుతావు నెగిటివ్ మైండ్ పోవాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి దానం చేయాలని మనసులోకి రావాలి ఎప్పుడైతే నువ్వు దానం చేసావు అనుకోండి పాజిటివ్గా వచ్చేస్తావు అయితే ఈ రోజు వంద రూపాయలు సంపాదించావు వందరు దానం చేస్తే నువ్వేలా బతుకుతావు అలా కాదు నీకు వచ్చిన దానిలో ఒక రూపాయి తీసి పక్కన పెట్టుకో దాన్ని తీసి ప్రతిరోజు దానం చెయ్యి ఎవరికి దానం చేయాలి అపాత్ర దానం చేయరాదు అనుకుంటాం ఏంటి దానం దానం అంటాం దానం అంటే ఏదైనా దానం చేయవచ్చు మనం కొన్ని డబ్బులతోటి మరికొన్ని రూపేణ ఇంకొకటి ఒక విశేషం ఉంది భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే అవయవ దానము అవయవాలని కూడా దానం చేయవచ్చు అంటే అవయవాలు దానం చేయనంగానే మరి నేను బట్టుకుంటాం కట్ చేసేసుకుంటే చచ్చిపోతాను కదా అనొచ్చు మనసు మనిషి యొక్క గొప్పతనం ఏంటి అని అంటే అందుకే అడుగుతారు కీర్తి ప్రతిష్టలు ఎప్పుడొస్తాయి తల్లి కీర్తి పురస్కారం రావడం కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని అనగానే మనం పోయిన తర్వాత కూడా మన గురించి పదిసార్లు పదివంద పది సంవత్సరాలు చెప్పుకునేటట్టుంటే అది కీర్తి ఆ కీర్తిని నిలబెట్టుకోవడానికి నువ్వు ఎన్నో మంచి పనులు చేసి ఉండాలి అలాగే నీవు దానం చేస్తే నీ శరీరంలో కొన్ని పార్ట్స్ ఎప్పుడు కూడా భగవంతుడు ఎంత చక్కగా తయారు చేశాడండి ఈ అనాటమీని మనం పోయిన తర్వాత కూడా మన శరీరంలో నుంచి భాగాలని ఇవ్వవచ్చు దానిలో ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది ఏమిటి నేత్రదానం అమ్మ చాలా మంది అంటూ ఉంటారు కదమ్మా నేత్రదానం చేయడం అంటే చాలా మంది ఇప్పుడు ముందుకొచ్చి ఆ అవసరం ఎవరికి ఉంది అది చేయటం ఎంత అవసరం అనే దాన్ని గమనించి చేస్తున్నారు కానీ ఇప్పటికీ కొంతమంది అసలు నేత్రదానమే చేయకూడదు మన హిందూ ధర్మంలో లేదు అంటారు అది చాలా తప్పు తల్లి అసలు శరీరంలో మామూలుగా మనం బతికి ఉన్నప్పుడు ఇచ్చే దానాలలో రక్తదానం ఒకటి మన మామూలు ఇప్పటికిప్పుడు కూడా దా రక్తదానం చేయవచ్చు అంటే అనలెస్ నల్లెస్ మనకి ఏదైనా అనారోగ్యాలు ఉంటే చేయరాదు చేయ ఉండకూడని అనారోగ్యం ఉండి చేయకూడనిది ఉంటే రక్తం తీసుకోరు అప్పుడు కూడా రక్త పరీక్ష చేసే తీసుకుంటారు కానీ మిగతా వేదిని లివర్ ఇవ్వచ్చండి గుండె పని ఇప్పుడు చూడండి గుండె కూడా మనిషి పోగానే యాక్సిడెంటల్ డెత్ ఎదురైందనుకోండి పోయిన తర్వాత కూడా యాక్సిడెంట్ అయిపోయి మొత్తం మల్టిపుల్ ఆర్గన్ ఫ్రాక్చర్స్ అంతా అయిపోయిన తర్వాత కూడా గుండె ఒకటి తీయచ్చు అని చెప్తారు వాళ్ళు రాసిస్తారండి వాళ్ళు ముందరగా మేము అవయవదానం చేయడానికి రెడీగా ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తారు ఎలాగూ పోతుంది పని అన్నప్పుడు ఈవిడది ఎక్కడికే ఈ మనిషిది ఎక్కడైనా పనికొస్తే వాడచ్చు అని కూడా చెప్తారు అది యాక్సెప్టెన్స్ ఉంది అది లీగ లీగాలిటీ ఉన్నది దానికి అలాగ శరీరంలో ఉండేటువంటి అవయవాలు దానం చేసే విధానం మనకి చట్టబద్ధమైనటువంటిది మొట్టమొదటిగా మీరడిగిన ప్రశ్నలో చాలామందికి ఉండేటువంటి అపోహలు ఏమిటి అని అంటే కళ్ళు దానం చెయ్యరాదు కళ్ళు దానం చేస్తే గుడ్లు పీకేస్తారు ఇక్కడ ఏమీ ఉండదు ఒక సున్నా సున్నా లాగా రౌండ్ ఉండి చాలా ఒక అస్థి ఉన్నట్టుగా కనిపిస్తుందేమో అని ఒక బాధ రెండవదేమో వీళ్ళని క్రిమేషన్ చేసేటప్పుడు శరీరంలో అవయవం లేకుండా చేయరాదు అది పైకి స్వర్గలోకాలనికి వెళ్ళరు అని ఈ పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకుని మన వల్ల ఉపయోగం ఉంటుంది అన్న విషయం కూడా వీళ్ళు తెలుసుకోలేక కారణం ఏంటంటే అవగాహన రాహిత్యము అవగాహన లోపము కారణం ఏంటంటే మనలాంటి వాళ్ళు బాగా చెప్పాలమ్మా అందరికీ కళ్ళు తీయడం అంటే ఏంటి నేత్రదానం చేయడం అంటే ఏంటి నేత్రదానం చేసేటప్పుడు వాళ్ళేం మనం ఏమి ఇట్లన్నీ మొత్తం పీకేయరమ్మ ఆ లోపల కొన్ని పొరలు ఉంటాయిట అది ఏదైతే రెటీనా ఉంటుందో మంచిగా ఆ పొరని మాత్రమే తీస్తారు తీసి దాన్ని ఒక బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంకులో వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు చేసిన తర్వాత ఆ ఏజెన్సీస్ ప్రకారంగా వెళ్ళి ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో ఎవరికైతే పెట్టాలో కళ్ళు ఇది పెడితే వాళ్ళు చూస్తారు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళు దాన్ని అమరుస్తారు మరి మీరు పోయిన తర్వాత కూడా మీ కళ్ళు వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి కదమ్మా ఎంత మంచి పని అది దానం అంటే ఇది చక్కటి ప్రశ్నేస తల్లి నిజంగా నువ్వైతే ఇవాళ్ళ ఎంత చక్కటి ప్రశ్న అంటే దానవనంగానే నీ దగ్గర ఏదో కోటి రూపాయలు ఉన్నాయి కదా అనుకొని ఓ పది రూపాయలు వెళ్ళి ఆ వెళ్తున్న వాడికి ఇవ్వడం కాదు అలా ఇస్తే ఇచ్చుండొచ్చు కాక కానీ జీవితాంతం వాళ్ళు వాడుకుంటారే నీ కళ్ళని అది నీ చూ వాళ్ళకి చూపుక ఇచ్చావుగా కళ్ళు లేకపోతే ఎంత కష్టమమ్మా ప్రపంచం ఏం కనిపిస్తుంది మనకి మనము ఏమీ కనిపించకుండా చీకట్లో రెండు నిమిషాలు ఉండగలుగుతామా మనకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు కాబట్టి ఈ ఇచ్చినటువంటి అవయవాలు మన తర్వాత అయినా ఉపయోగించవచ్చు అనే విధానం టెక్నాలజీ వచ్చినప్పుడు నువ్వు దానం చేయడానికి ఏం కష్టం అమ్మా నువ్వేనో రూపాయి కష్టపడాలా నువ్వేనో రూపాయి ఇవ్వాలా ఏమీ అక్కర్లేదే హాయిగా నీకుండేటువంటి నువ్వు రాసి ఇవ్వచ్చు దానికి ఇప్పుడు కొత్త సిస్టమ్స్ అన్నీ వచ్చాయి మీరు ఎప్పుడు ఎవరైనా ఇవ్వాలి అని అనుకున్నారు అంటే మన నెంబర్ ఇవ్వండి మేము మా దగ్గర ఏజెన్సీ ఉంది మేము వాళ్ళకి చెప్తాం వచ్చి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మీకు పలానా వాళ్ళ దగ్గర ఏవండి మా వాళ్ళు పోతే మీరు మన ముందే అప్లికేషన్ రాసి ఇచ్చేయచ్చు మేము పోయాక తీసుకోవచ్చండి అండి మీరు అని మనం ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి తల్లి ఏమి ఇబ్బంది పడక్కర్లే అయితే వెంటనే చెప్పలేదు అనుకుందాం ఏదో చని మనిషి ఎవరైనా పోయినప్పుడు ఇబ్బందుల్లో ఉంటారు బాధగా ఉంటారు తోచదు ఆ సిచ్యుయేషన్స్కి అనుగుణంగా తర్వాత కాసేపు ఒక రెండు మూడు గంటల తర్వాత అయినా చెప్పినా కూడా దానికి ఇంత లైఫ్ అనేది ఉంటుందట కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఏమీ ఇబ్బంది పెట్టరు రెండు ని కనీసం ఒక పది నిమిషాల పండు అంత ఏ మిమ్మల్ని మీ బాడీని ఏమీ చెయ్యరు వాళ్ళు పోయిన తర్వాత ఆ సంబంధికుల ముందే చెప్పి చేస్తారు వాళ్ళు ఇన్ని అవకాశాలున్నప్పుడు చక్కటి దానం చెయ్యండి చేస్తే మనిషి బతికున్నప్పుడు దానం చేస్తే ఎంత ఫలితమో మనిషి పోయిన తర్వాత కూడా దానం చేస్తే ఆ ఇరవై నాలుగు గంటలు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కాదు వాళ్ళ జీవితాంతం ఆ కళ్ళతో చూస్తున్నంతసేపు మిమ్మల్ని తలుచుకుంటారే అది మీకు బ్లెస్సింగ్స్ మీ కుటుంబానికి బ్లెస్సింగ్స్ ఇప్పుడు పెద్ద ఎవరైనా కాలం చేశారనుకోండి వాళ్ళ ఇంటికి ఎంత బ్లెస్సింగ్స్ వస్తాయి ఎంత మంచి వాళ్ళండి వాళ్ళు వారి నేత్ర దానం చేశారండి అని వంద మంది వెయ్యి మంది అనుకుంటారుగా అవన్నీ మీకు బ్లెస్సింగ్స్ అవుతాయిగా అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు అది దానం చెయ్యమంటాడు కాబట్టి మనం ఇది ఎవరైతే మనం ఎపిసోడ్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి తల్లి చక్కగా దానం చెయ్యాలి ఏం బతుకున్నప్పుడు మీరే రూపాయి ఖర్చు పెట్టద్దు మీ దానం తర్వాత మీ తర్వాత మీ ఉపయోగిస్తాయి అప్పుడు ఇవ్వండి నేత్రదానం చేసి సర్వేంద్రియాణం ప్రదానం కాబట్టి అలాంటి నయనాలని ఇవ్వడానికి కృష్ణ పరమాత్మ మనకి చెప్పినటువంటి మాటలు ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటిది కాబట్టి దానం ధర్మం తప్పనిసరిగా చెయ్యండి ఇలా చేసినట్టయితే మన వల్ల వంద మందికి ఉపయోగపడతాము అవునమ్మా చాలా చక్కగా చెప్పారు మనకి ఆర్థిక అనుకూలత ఉంటే దా మనం దానాలు చేస్తాం బ్రతుకున్నంతకాలం కానీ ఏ ఆర్థిక అనుకూలత లేకపోయినా కూడా ఆ ప్రకృతి ఆ భగవంతుడు మనకి ఆశీర్వదించి ఇచ్చింది ఇంకొకరికి మనం బ్లెస్సింగ్గా ఇస్తే వాళ్ళ జీవితంలో మనమే భగవంతుడు అవుతాం అంతే కదా తల్లి ఇప్పుడు నీవు ఎంత మంచి పని చేస్తున్నావు నేను అనేది ఏంటంటే ఇదంతా అవగాహన లేదమ్మలు చాలామంది భయపడుతున్నారు నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న నిజంగానే కళ్ళిస్తేట నరకానికి వెళ్ళిపోతారు గుడ్లు అవి లేకుండా ఏవో తెలియని మాటలు అనుకుంటూ ఉంటారు అలా కాకుండా మన మీడియా తప్పనిసరిగా మనం అంటే ఉన్న ఇటువంటి సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలమ్మా చక్కగా అవేర్నెస్ పిల్లలకు కూడా చెప్పాలి వాళ్ళు పది మందికి చెప్తూ ఉంటారు కదా ఎవరికి ఏదైనా సరే ఎటువంటి సమయంలో ఎవరు ఇప్పుడు డెస్టినీ ఏమిటండి ఏది సర్టనిటీ మనిషి ప్రతి వాళ్ళు పుట్టిన ప్రతి వాళ్ళు గిట్టక మానరు అని భగవంతుడే చెప్పాడు పుట్టిన నుండి ఆ ఎక్స్పైరీ డేటు డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్పైరీ డేట్ ఈ రెండింటి మధ్యలోనే మన జీవితం అంతా ఉంటుంది కాబట్టి ఆ లాస్ట్ తర్వాత కూడా మనం ఉపయోగిస్తే ఎంతో ఆనందకరమైన విషయం చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు